విశ్వాసంతో జీవిస్తాడట. బొంకిన పేతుర్ని తలకిందలుగా సిలివేస్తున్నా, నన్నేం చేయకుండా అనలేదట. ఆ రోజు ఇలానుంటారు, ఏడి నీ క్రైస్తవ దేవుడు నేను చంపేస్తున్నా తెలుసు అంటే, పేతురు అంటాడు, గాడ్ ఈజ్ గుడ్ అంటాడట. మీ చర్చలు తగలబడిపోతున్నాయా అంటే, అవును తగలబడిపోతున్నాయి, కానీ మా దేవుడు మంచోడు, మేము చంపుతాం మీ తలలు నరికేస్తాం అంటే, ఏడు మీ దేవుడు అంటే కలవి చేసుకోమని అంటే, జరిగిపోయిన పర్లా శద్రక్ మెషక్ను మీరు చూడండి, అగ్నిగంధకాల్లో వారిని అగ్నిగుండంలో పాడేసినప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా, మా దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించును, రక్షించకపోయినా దేవుడే, గాడ్ ఈజ్ గుడ్ అన్నారు. మా దేవుడు దేవుడే, అలాంటి విశ్వాసం ఉందా? శ్రమ జరిగితే, శ్రమ వస్తే కంప్లైంట్ చేసేవారు కాదు దేవుడికి కావాల్సింది. ఫ్రీడమ్ ఫైట్లు చేస్తున్నట్టు, బయట సొసైటీ చేసినట్టు మీరు చేసేవారు విశ్వాసులు ఎవరు? ఏం జరిగిపోతున్నా, నా కళ్ళ ముందు నాకు ఇష్టమైన వారు చనిపోతున్నా, చావు నా ముఖంలో ముఖం పెట్టిందని చూసి అయిపోయావన్నా, నా దేవుడు మంచోడు అనే స్వరం నా గుండెల్లోంచి రావాలట. ఎరిమి అని చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇటు చూసిన దేశం అంతా శవాలట, ఇలాపవాక్యం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎటు చూసిన శవాలు, దేశమంతా రక్తం, ఎటు చూసిన చిత్రవత గురైపోతున్నారు ప్రజలు. స్త్రీలట వారి పిల్లల్ని చంపుకునే దశకు వచ్చేసారట, పిల్లల్ని బండకేసి కొట్టే పరిస్థితి అట, అన్యాయం పెట్టలేకపోతుందట. అలాంటి టైంలో ఏమీ అన్న మాట ఏంటి తెలుసా, దేవుడా ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడు. ఏంటి ఇంత దారుణానికి గురవుతున్నప్పుడు ఎర్మియా చెప్తున్న మాట ఏంటి, శవాలైపోతున్నప్పుడు విశ్వాసులు అందరూ ఎర్మియా అంటున్న మాట ఏంటి, నువ్వెంతైనా నమ్మదగిన వాడు దేవుడా. వాళ్ళ జీవితాలు చూడండి, విశ్వాసుల జీవితం. మరి ఇంత జరుగుతున్నప్పుడు నేను ఏం చేయాలంటే, అబ్బకుక్క అర్థమైపోయింది, దేవుడు ఏదో పెద్ద ప్రాజెక్టులు ఉన్నాడు, చేయాల్సిన టైంలో అన్ని ఆయన సక్రమంగా చేస్తాడు. ఆయనకి నేను ప్లానింగ్స్ ఇవ్వడం కాదు, ఆయనకి నేను క్వశ్చన్స్ రేజ్ చేయడం కాదు, అది నేను చేసే తప్పు. నేనేం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన చేస్తున్న దాని కొరకు నేను ఎదురు చూడాలి. ఏమి జరిగినా నీ చిత్తమే సిద్ధించుగాక.